హలో గైస్, వెల్కమ్ టు ద వ్యూ. ఒక ఫీచర్ ఫిల్మ్ని సక్సెస్ఫుల్గా పుల్ ఆఫ్ చేయడం అనేది ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఎంతోమంది టెక్నీషియన్స్ కలిసి హార్డ్ వర్క్ చేసి వాళ్ళ బెస్ట్ ఇస్తేనే ఒక మంచి సినిమా బయటకు వస్తుంది. కానీ ప్రతి మంచి సినిమా సూపర్ హిట్ అవుతుందా అంటే అన్ఫార్చునేట్లీ లేదని చెప్పాలి. ఒక ఫస్ట్ క్లాస్ ప్రోడక్ట్ని రెడీ చేయడం అనేది ఎంత పెద్ద ఛాలెంజో, అది ఫస్ట్ క్లాస్ ప్రోడక్ట్ అని జనాలకి తెలిసేలా చేయడం, ఒకవేళ జనాలకి తెలిసినా అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయడం ఇంకా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అలానే కొన్ని సినిమాలు ఉన్నాయి విచ్ డిజర్వ్డ్ ఎ లాట్ మోర్ రికగ్నిషన్ అండ్ అప్రిషియేషన్. వాటినే మనం ముద్దిగా అండర్ రేటెడ్ ఫిలిమ్స్ అని పిలుచుకుంటాం. మేము ముందు చేసిన పార్ట్ 1 and 2 మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అండ్ పార్ట్ 3 చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ టాక్ అబౌట్ ది మోస్ట్ అండర్ రేటెడ్ తెలుగు ఫిలిమ్స్ పార్ట్ 3. ఓయా, ఒక చిన్న మాట, మీరు సజెషన్స్ ఇవ్వడం, మేము వీలైనన్ని వీడియోలు దింపడం అంతా బాగానే ఉంది, బట్ ఆఫ్ లేట్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. మా కాంటెంట్ నచ్చే కదా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమ్ జాయిన్ ద ఫ్యామిలీ. ఆల్సో ఆ పక్కనున్న గంట కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే బుడుంగుమని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ మూవీ పలాసా 1978. ఈ సినిమా పేరు వినగానే మనకి గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ నక్కిలీసు గొలుసు అనే పాట. రీల్స్, యూట్యూబ్, ఫేస్బుక్ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ పాట హవాయే నడిచింది. బట్ పలాసా 1978 అనే సినిమాలో నక్కిలేసు గొలుసు పాట కాకుండా మనం మాట్లాడుకోవడానికి ఇంకా ఎంతో ఉంది. శ్రీకాకుళంలో ఉండే పలాస జీడిపప్పుకి ఎంతో ఫేమస్. మన తెలుగు స్టేట్స్లో 60% ఆఫ్ ది జీడిపప్పు పలాస నుంచే వస్తుంది. అలాంటి ఒక ఊరు బ్యాక్ డ్రాప్ తీసుకుని డైరెక్టర్ కరుణ్ కుమార్ ఒక సాలిడ్ రియలిస్టిక్ సినిమా ఇచ్చారు మనకి. మన తెలుగులో గోదావరి స్లాంగ్, నెల్లూరు స్లాంగ్, రాయలసీమ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్, ఇలా అన్నిటి మీద మనం సినిమాలు చూసాం, కానీ శ్రీకాకుళం యాస అనేది కేవలం కామెడీ చేయడానికి కన్ఫైన్ చేస్తాం. కానీ పలాస సినిమాతో శ్రీకాకుళం యాసని, అక్కడ ఉండే కల్చర్ని ఎంతో కొత్తగా పరిచయం చేశారు మనకి. తమిళ్, మలయాళం సినిమాలు చూసి ఎంతైనా వీళ్ళంత నాటుగా మన వాళ్ళు సినిమాలు తీయలేర్రా అని మాట్లాడుకునేవారు చాలామంది ఉన్నారు. బట్ పలాస ఈజ్ వన్ సచ్ అటెంప్ట్. రా అండ్ రియలిస్టిక్ ఎమోషన్స్ చూస్తాం మనం సినిమాలో. చాలా తక్కువ బడ్జెట్, చిన్న స్కేల్లో రిలీజ్ అయింది సినిమా. క్యాస్ట్ అండ్ క్రూకి అప్లాసన్ తెచ్చిపెట్టింది, కానీ జనాల్లోకి మాత్రం అంత ఎక్కువ వెళ్ళలేదు. మీలో ఎవరైనా ఇంకా చూడకపోతే తప్పకుండా చూసేయండి. మేము వీడియోలో చెప్పే సినిమాలన్నీ ఎక్కడ దొరుకుతాయో కింద కమెంట్స్లో పిన్ చేస్తాం, సో అక్కడికి వెళ్ళి మీరు చూసేయచ్చు. నెంబర్ 2, డేంజర్. కృష్ణవంశీ గారి కెరియర్లో మోస్ట్ అండర్ రేటెడ్ ఫిలిం ఏదన్నా ఉందంటే అది డేంజర్ అనే అంటాను నేను. కృష్ణవంశీ అంటే ఫ్యామిలీ సినిమాలే మనకు గుర్తొస్తాయి, కానీ డేంజర్, సింధూరం, ఖడ్గం లాంటి జెమ్స్ ఎన్నో తీశారు కృష్ణవంశీ గారు. సాయిరాం శంకర్, కలర్ స్వాతి, అల్లర్ నరేష్ కలిసి యాక్ట్ చేసిన సినిమా. స్టోరీ లైన్ సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రూప్ ఆఫ్ 5 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో లక్ష్మి అనే అమ్మాయికి పెళ్లి సెట్ అవుద్ది. సో ఎంగేజ్మెంట్ పార్టీకి లాంగ్ డ్రైవ్ వెళ్తారు. అక్కడ మొదలవుద్ది రచ్చ. ఒక క్రైమ్ సీన్కి విట్నెస్లు అవుతారు. ఇక నెక్స్ట్ డే డేంజర్లో ఇరుక్కున్నారు, దాని నుంచి బయటకు ఎలా వచ్చారు అనేది మిగతా స్టోరీ అనమాట. 2002లో ఇలాంటి థ్రిల్లర్ ఒకటి తెలుగులో వచ్చిందనే మనలో చాలామందికి తెలియదు. అసలు ఆ టైంలోనే హైదరాబాద్లో పార్టీ కల్చర్ ఎలా గ్రో అవుతుంది, యూత్ ఎలా ఉండేవారు అని చూపించిన కృష్ణవంశీ గారు ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కంప్లీట్ కాంట్రాస్ట్గా హ్యూమన్ సాక్రిఫైసింగ్ లాంటి డీప్ మూఢనమ్మకాలు కూడా ఇంకా మన సొసైటీలో ఉన్నాయని చూపించారు. కలర్ స్వాతి డెబ్యూ ఫిలిం ఇది. ఎండ్ ఆఫ్ ది ఫిలిం వరకు ఆ టెన్షన్ మెయింటైన్ చేస్తారు. మంచి కాంటెంట్ ఉన్న సినిమా. కానీ మన తెలుగులో థ్రిల్లర్ సినిమాల ప్రస్తావన వస్తే డేంజర్ గురించి మాత్రం ఎక్కడా మాట్లాడుకోం. యాడ్ దిస్ టు యువర్ లిస్ట్, అస్సలు మిస్ అవ్వకండి. 3, కథ. కథ అది ఎప్పుడు వచ్చింది అనే క్వశ్చన్ బుర్రలో ఎరైజ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. 2009లో వచ్చిన జెనీలియా అండ్ ఆదిత్ అరుణ్ స్టారర్ కథ, రిటర్న్ బై వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్స్ ఇన్ ది ఇండస్ట్రీ గున్నం గంగరాజు గారు. చిత్ర అనే అమ్మాయి 1 year అసైలంలో ఉండి రికవర్ అయ్యి అరకు వస్తుంది టీచర్గా జాబ్ వెతుక్కోవడానికి. అక్కడ ఉంటుండగా ఇంకొక మర్డర్కి విట్నెస్ అవుతుంది. బట్ తన పాస్ట్ మెంటల్ కండిషన్ వల్ల తన చెప్పింది ఎవ్వరూ నమ్మరు. అసలు ఆ మర్డర్ నిజంగానే జరిగిందా, లేకపోతే చిత్ర హాల్యూసినేషన్, అది చిత్ర ఇందులోంచి ఎలా బయటపడింది అనేది మిగతా స్టోరీ. సినిమా అంతా అరకులో సెటప్ చేయడం వల్ల ఆ మూడ్ మనకి పర్ఫెక్ట్గా క్యారీ అవుతుంది. రైట్ టిల్ ది ఎండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక కాన్స్టెంట్ సస్పెన్స్ ఉంటుంది మనకి. అలా సింపుల్గా మంచి థ్రిల్లర్ సెట్ చేద్దాం ఇంట్లో అనే థాట్ ఉంటే కథ ఈజ్ ది ఫిలిం దట్ యూ షుడ్ వాచ్. ఆదిత్ అరుణ్, ప్రకాష్ రాజ్ చాలా బాగా చేశారు. అండ్ మెయిన్లీ మనందరి ఫేవరెట్ జెనీలియా కుమ్మేసింది. డోంట్ మిస్ ఇట్. 4, నీది నాది ఒకే కథ. రీసెంట్ ఇయర్స్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కాంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ నీది నాది ఒకే కథ. సమాజంలో బాగా చదువుకునే వాళ్ళకన్నా చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు. అయితే అలా చదువు అబ్బని కొడుకు అవార్డ్స్ తెచ్చుకున్న టీచర్కే ఉంటే. ఈ సినిమాలో శ్రీ విష్ణుకి, దేవి ప్రసాద్ గారికి ఉండే కెమిస్ట్రీ
అలాగ్ అసలు వెరీ వెరీ క్లోజ్ టు ద రియాలిటీ ఉంటుంది. డైరెక్టర్ వేణు ఉడుగల గారి సెన్సిబిలిటీస్ అండ్ ఐడియాలజీస్ ఎంత రియలిస్టిక్ ఉంటాయో మనకి సినిమా చూస్తేనే అర్థమైపోద్ది. ప్రెసెంట్ 70% ఇళ్లలో యూత్ సిచ్యువేషన్ ని కళ్ళకి కట్టినట్టు చూపించారు. చివరిలో ఒక అద్భుతమైన నిజాన్ని చెప్పారు. నాకు తెలిసి ఇప్పటికీ మనలో చాలా మంది సినిమా చూడలేదు. దిస్ మూవీ డిజర్వ్డ్ మోర్ అప్లాస్. ఇంకా చూడకపోతే తప్పకుండా చూసేయండి. 5 ఒక్క క్షణం, మన తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్. ఒక్క క్షణం చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ అండ్ స్టోరీ లైన్, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా పేరు చెప్పగానే మనలో చాలామంది అబ్బా వద్దులే మచ్చా, ఆ క్యాస్ట్తో తీయడం వల్ల సినిమాని ఎవ్వడం చూడలేదు అంటారు. ఆ రీజన్ వల్ల సినిమాని అట్లీస్ట్ కన్సిడర్ కూడా చేయకపోవడం వల్ల ఒక బ్యూటిఫుల్ కాంటెంట్ ఉన్న సినిమాని మిస్ అయ్యామని నేను అంటాను. అవసరాలు శ్రీనివాస్, సీరత్, సురభి, శిరీష్ అన్న ఇచ్చిన రోల్స్కి తప్పకుండా న్యాయం చేశారనే చెప్పాలి. డిస్కో రాజా పక్కన పెడితే విఐ ఆనంద్ సార్ అద్భుతమైన సినిమాలు దింపారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ డీమానిటైజేషన్ టైంలో వచ్చి ఏ రేంజ్ ఇట్టుకొట్టిందో మనందరికీ బాగా తెలుసు. అండ్ ఒక్క క్షణం కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడికి ఏమాత్రం తక్కువ కాదు. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ ఆన్ పాయింట్ ఉంటాయి. ఆ ఏం సినిమా ఏం చూస్తాను రా అనే టెంపో పక్కన పెట్టేసి ఒక పాజిటివ్ నోట్తో సినిమా స్టార్ట్ చేయండి. యూ విల్ లవ్ ఇట్ ఫర్ ష్యూర్, నాది గ్యారంటీ. 6 రాఖీ. యో ఏం మాట్లాడుతున్నావు, ఈ మొక్క ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్కి చెప్పినా వాళ్ళు కూడా ఏకీభవించరు, ఏంటిది మాకు అనే రియాక్షన్ ఉండొచ్చు మీలో చాలామంది నుంచి. బట్ రాఖీని ఈ లిస్ట్లో ఎందుకు యాడ్ చేసామనే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది మా దగ్గర. ప్రతి సినిమాకి పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. అలా రాఖీలో మనందరికీ మెయిన్ నెగిటివ్ తారక్ అన్న ఫిజిక్. రాఖీ రిలీజ్ అయ్యే టైంకి తారక్ ఒక స్ట్రింగ్ ఆఫ్ ఫ్లాప్స్లో ఉన్నాడు. ఈ నీడెడ్ ఏ పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్. అలాంటి టైంలోనే రాఖీ వచ్చింది. బట్ ఒక్కసారి అనుకుందాం, ఇప్పుడున్న ఫిజిక్తో ఎన్టీఆర్ ఉండి టెంపర్ నుంచి వస్తున్నట్టు ఒక సీరియస్ ఆఫ్ మంచి సినిమాల తర్వాత రాఖీ దింపితే అసలు ఎటువంటి రచ్చుండేది ఆ పర్ఫార్మెన్స్కి. ఒక స్టార్ హీరో నుంచి అలాంటి స్ట్రాంగ్ యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్ పడితే మామూలుగా ఉండేది కాదు. సినిమాలో ఆ మోనోలాగ్స్ కానీ, సుహాసిని గారి రోల్ కానీ, ఆ యాక్టింగ్ కానీ క్యాక్ అసలు. ఇక రాఖీ ఆల్బమ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ డిఎస్పీస్ కెరియర్. అందుకే వి డెఫినెట్లీ ఫీల్ తారక్ అన్న కెరియర్లో రాఖీ అండర్ రేటెడ్ మూవీ అని. బికాస్ ఆఫ్ ఆల్ ది పాజిటివ్స్ దిస్ మూవీ హ్యాడ్, ఇట్ డిజర్వ్డ్ ఏ బెటర్ రిజల్ట్. మీకు కూడా ఇలానే అనిపిస్తే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. 7 గేమ్ ఓవర్. పింక్ తర్వాత తాప్సీ నుంచి కొన్ని సాలిడ్ కాంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ వచ్చాయి మనకి. ఒక్కొక్కటి ఒక్క జానర్ అనుకుంటూ అట్ట ఇసిరేసుకుంటూపోయింది తాప్సీ అక్క. అలాంటి బ్యూటిఫుల్ స్ట్రీక్లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లరే గేమ్ ఓవర్. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాంటి సీరియస్ ఇష్యూకి గేమ్ అనే కాన్సెప్ట్ యాడ్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ అశ్విన్ సరవణన్. సింపుల్గా ప్లాట్ చెప్పాలంటే స్వప్న ఒక గేమ్ డిజైనర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతూ ఉంటుంది. ఒక ఫామ్ హౌస్లో తన పని మనిషితో జనాల నుంచి దూరంగా ఉంటుంది. ఒకనొక టైంలో తన డిసార్డర్ వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసి వీల్ చైర్ మీద పడి ఉంటుంది. అప్పుడు వస్తాడు ఒక సైకో కిల్లర్ తను చంపడానికి. అసలు ఆడు ఎందుకు వచ్చాడు, తాప్సీ ఎలా తప్పించుకుంది వాడి నుంచి అనేది మిగతా స్టోరీ అనమాట. తాప్సీ అనగానే పింక్ తప్పడంటారు కానీ గేమ్ ఓవర్ ఇస్ నథింగ్ లెస్ దాన్ దోన్స్ ఫిలిమ్స్. ఒకవేళ చూడకపోతే ఈరోజు షో వేసేయండి, అద్దిరిపోద్ది సినిమా. ఒక జంప్ స్కేర్ ఉంటుంది భయ్యా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. అసలు భయపడే వాళ్ళు జాగ్రత్త అమ్మ కొంచెం. నెక్స్ట్ భలే మంచి రోజు. ఒకనొక టైంలో మన టీఎఫ్ఐలో క్రైమ్ కామెడీ జోనర్ ట్రెండ్ నడిచింది. అలా వచ్చిన ఒక మంచి క్రైమ్ డ్రామాయే భలే మంచి రోజు. సుధీర్ బాబు హీరోగా శ్రీరామాదిత్య డెబ్యూ డైరెక్షన్లో వచ్చిన సినిమా. మనకి జనరల్లీ ఈ జోనర్ అంటే స్వామిరారాయే గుర్తొస్తుంది. బట్ ఈ సినిమా కూడా ఏమాత్రం తక్కువ కాదు. సన్నీ ఎంఆర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. సాయి కుమార్ గారి క్యారెక్టర్ అయితే చాలా యూనిక్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మీకు క్రైమ్ డ్రామాలు ఇష్టం ఉంటే తప్పకుండా చూడండి. 9 జెస్సీ. ఈ మూవీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ సినిమాలో కూడా మ్యాక్సిమం కొత్త వాళ్ళే చేశారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయింది సినిమా. బట్ ఆ టైంలో చూసిన ముగ్గురు ఆరు నలుగురికి విపరీతంగా నచ్చింది. జనరల్ ఇలాంటి సినిమాలకి మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లు అవుతాయి ఇలాంటి సినిమాలు. బట్ సాడ్లీ ఈ సినిమా గురించి మనం అంత ఎక్కువ మాట్లాడుకోలేదు. అండ్ దిస్ ఫిలిం డిజర్వ్డ్ మోర్ అప్లాస్ అండ్ రికగ్నిషన్ ఫర్ ష్యూర్. హారర్ జానర్కి టెక్నాలజీ మిక్స్ చేసి మంచి అర్బన్ థ్రిల్లర్ ఇచ్చారు మనకి. మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చూసేయండి, ఇందాక చెప్పా కదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక ఫైనల్లీ ప్రతినిధి. అండర్ రేటెడ్ సినిమా లిస్ట్ చేస్తూ అందులో నారా రోహిత్ సినిమా లేదంటే అది గొప్పనే చెప్పాలి. లిటరల్లీ రోహిత్ కెరియర్లో సగం సినిమాలు ఇలా ఎక్కువ మందికి రీచ్ అవ్వకుండా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయినవే ఉంటాయి. స్టోరీ లైన్ సింపుల్గా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ స్టేట్ సీఎంని కిడ్నాప్ చేస్తాడు. తర్వాత కొన్ని డిమాండ్స్ అడుగుతాడు. గవర్నమెంట్ ఆ డిమాండ్స్ని తీర్చిందా
అసలు ఎందుకు కిడ్నాప్ చేశాడు అనేది మిగతా స్టోరీ. మన సొసైటీలో పవర్లో ఉన్న వాళ్ళకి దొరికే ప్రొటెక్షన్ కామన్ మ్యాన్కి ఎందుకు దొరకట్లేదు అనే పాయింట్ని ఎంతో క్లియర్గా చెప్పారు. మంచి సినిమా, మిస్ అవ్వకుండా చూసేయండి. సో దాట్స్ ది వీడియో గైస్. ఇప్పటికీ 3 పార్ట్లు చేసాం. అవి కాకుండా ఇంకా ఏం మిస్ అయ్యామో కమెంట్స్లో మెన్షన్ చేయండి. 4th పార్ట్ కూడా తప్పకుండా చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట ముఖ్యం మిగిలి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.